అలాగే బిల్లా లాంటి సూపర్ హిట్స్ చేసిన మీరు ఈ 13 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? 10 ఇయర్స్ ఆఫ్ గ్యాప్, 2013లో లాస్ట్ ఫిలిం షాడో, అండ్ ఇప్పుడు భోలా శంకర్తో మళ్ళీ రాబోతున్నారు 2023లో. సో ఈ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే ఏదో ఒక మిడ్ రేంజ్ ఫిలిమో స్మాల్ ఫిలిమో చేయలేక కాదు, నాకు నేనే చెప్పాలంటే ఒక ఆఫ్ తీసుకున్నా, పెద్ద సినిమానే చేయాలి, స్టార్తోనే చేయాలి అనేది ఒక హిందీ ఫిల్ము. బట్ సినిమాలోనే ఉన్నాను, స్క్రిప్ట్సే వర్క్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ లాగా. అదే, సినిమాలను మీరు వదిలేస్తే సినిమాలు మిమ్మల్ని వదలలేదు. అలా కాదు, నేను వదల్లా, నేనే అసలు సినిమాలు వదల్లా. ఆ దానికి షాడోకి కథ గోపిమోహను, కోన వెంకట్, శక్తికి చాలామంది ఉన్నారు రైటర్స్. అసలు మనం అంతకుముందు చేసిన రీమేక్ నేనే చేసుకున్నా. సో ఈసారి నేనే ఫుల్గా బాధ్యత తీసుకుని ఒక కథ సెలెక్ట్ చేసుకుందాం అనే ప్రాసెస్లో వెళ్తున్నాం. ఈలోగా చిరంజీవి గారు కమ్బ్యాక్ అయ్యచ్చు, ఇంకా మన మ్యాట్నీ ఐడల్, మా ఫేవరెట్ హీరో అన్నయ్య మళ్ళీ సినిమాలకు రావటం అనేది ఒక పెద్ద బూస్ట్. ఆయన నా గురించి వచ్చారు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని నేను. ఓకే, ఐదు నెంబర్ 150కి బ్యాక్ కమ్బ్యాక్, ఎందుకంటే ఆ కథలో దాని ఎడిటింగ్లో అన్నింటిలో వినాయక్ గారితో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో అది అంత పెద్ద హిట్ అవుద్దని నేను ముందు నుంచి అనుకున్నా.